అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ ప్రసన్న పోరంకి. ఈరోజు నేను మీకు గడ్డి చామంతి గురించి చెప్పబోతున్నాను. దీన్ని బెల్లం కాడ, బెల్లంత చెట్టు లేదా బెల్లపాకు, ఇంకా గాయపాకు అని పిలుస్తారు. ఎందుకంటే ఇది గాయాల నుంచి వచ్చే రక్తాన్ని అరికట్టి గాయాన్ని త్వరగా మాన్పుతుంది, కాబట్టి దీన్ని గాయపాకు అని పిలుస్తారు. ఈ ఆకంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా కుందేళ్ళు ఈ ఆకును తిని చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. ఈ గడ్డి చామంతి ఆకుల్ని ఓ పది తీసుకుని బాగా దంచాలి. వచ్చిన రసాన్ని చర్మ వ్యాధులపై పూస్తే త్వరగా తగ్గుతాయి. ఈ ఆకుల రసం ఒక చెంచా, ఆవు నెయ్యి ఒక చెంచా కలిపి ప్రతిరోజు 3 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయి. అలాగే ఈ ఆకుల రసాన్ని పైపూతగా కూడా వాడాల్సి ఉంటుంది. ఇది పొద్దుతిరుగుడు జాతికి చెందిన పువ్వు, కాబట్టి ఈ పువ్వు చాలా అందంగా ఉంటుంది. ఈ పువ్వుకి కాడకి మధ్యలో గోటితో నొక్కగానే చిటుక్కుమంటుంది. ఈ విధంగా చాలామంది ఆడుకునే ఉంటారు. అందువల్ల దీన్ని రావణాసురుడి తల అని కూడా పిలుస్తారు. ఈ ఆకుల రసం, అలాగే గుంటగలగర్రాకు రసం, ఇంకా నువ్వులు నూనె 3 సమభాగాలుగా తీసుకుని నూనె మిగిలేటట్టుగా కాచాలి. దీన్ని నిల్వ చేసుకుని ప్రతిరోజు రాసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు రాలడం అనే సమస్య తగ్గుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, గడ్డి చామంతి లేదా గాయపాకు లేదా బెల్లంత చెట్టు యొక్క ఉపయోగాలు. నేను ఇంతకుముందు వీడియోలో 25 రకాల మొక్కల పేర్లను గురించి వివరించాను. అందులో 23 రకాల మొక్కల గురించి రోజుకొకటి చొప్పున వివరిస్తున్నాను. ఇంకా 2 మొక్కలు మిగిలి ఉన్నాయి, వాటి గురించి ముందు వీడియోలో మీరు చూడవచ్చు. కాబట్టి ఇంతటి విలువైన సమాచారాన్ని మన చుట్టూ ఉండే మొక్కల గురించి అందరికీ తెలియజేయాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ నా ధన్యవాదాలు.